కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం చంద్రబాబు అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చంద్రబాబుకు సంబంధం లేని కేసులు అరెస్ట్ చేశారని అన్నారు. జగన్ నియంతల సాడిస్టులా వ్యవహరిస్తున్నాడు అన్నారు. చంద్రబాబు లోకేష్లకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే అక్రమ అరెస్టులకు పూనుకున్నారని రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొల్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు అని రాజప్ప అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన 11 కేసుల్లో ముద్దాయి జైలుకెళ్ళి వచ్చాడు. నేను జైలుకి వచ్చాను, చంద్రబాబు నాయుడు కూడా జైలుకి పంపాలని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా కేసు నిరికించాలని చెప్పి ఈ 5 సంవత్సరాలు కూడా ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందని చెప్పి పాత కేసు ఏదో తీసి దానికి చంద్రబాబు నాయుడు సంబంధం లేకపోయినా ఆ కేసు ఉందని చెప్పి క్రియేట్ చేసి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది, నంద్యాల అరెస్ట్ చేయడం జరిగింది. దాని అందరూ కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలా జగన్మోహన్ రెడ్డి నియంతగా వివరించున్నాడు, ఆయన ఓ సాటిస్టిగా వివరించున్నాడు. ఇలా మొదటి నుంచి కూడా ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా డెవలప్మెంట్ ఉదిరిపెట్టాడు. ఏ తెలుగుదేశం నాయకులందరూ కూడా అరెస్టు చేయాలి, కేసులు పెట్టాలని ఆలోచించుకుంటూ ఉన్నాడు. అలాగే ఇలా లోకేష్ గారు పాదయాత్ర చేసి దాన్ని ఆపేయాలని ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన బయటకు మీటింగ్లు పెడుతుంటే జనం విపరీతమైన జనం వస్తుంటే దాన్ని కూడా ఎలాగో నేను ఆపేయాలని ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఈ కుట్ర పన్నాడు, కుట్ర పని చెప్పి ఎలా ఆపేసాడు. లోకేష్ గారు కూడా పాదయాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇప్పుడు రాజుల్లో ఉన్నారు. ఇప్పుడు రాజుల్లో వచ్చి నేను బయటికి వెళ్తాను, విజయవాడ వెళ్తానని చెప్తే ఆయన కూడా కదలకుండా ఇప్పుడు అక్కడ ఆపేశారు. అలాగే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కర్ఫ్యూ వాతావరణం వచ్చింది, తెలుగుదేశం నాయకులందరూ కూడా అరెస్ట్ చేశాడు. రోడ్ల మీద అక్కడ కూడా బస్సులు తిరగకుండా ఎవరిని బయటికి వెళ్లకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం టోటల్ అంతా కూడా ఎవరిని బయటకు పంపకుండా కర్ఫ్యూ వాతావరణం తీసుకొచ్చాడు. మరి ఎందుకు అంత భయమని అడుగుతున్నాను. అసలు లేని కేసుని క్రియేట్ చేసి మరి ఇలా చంద్రబాబును అరెస్ట్ చేయడం చాలా దారుణం. దీని అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీ పత్రం నువ్వు కోరుకున్నావని చెప్పి తెలియజేస్తాను.